హలో ఆల్ దాదాపు నలభై సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహానందమూరి బాలకృష్ణ కెరీర్ ఆరంభం నుంచి హిట్లు ఫ్లాపులతో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఆయన గత ఏడాది వచ్చిన అఖండ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత జోష్ తో కనిపిస్తున్నారు ఇక ఈ సంక్రాంతికి గోపిచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహారెడ్డి అనే సినిమాతో వచ్చారు దీనికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది ఫలితంగా ఈ చిత్రం అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేయడంతో పాటు సూపర్ డూపర్ హిట్ అయింది నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని కలయికలో రూపొందిన వీరసింహారెడ్డి మూవీ భారీ కలెక్షన్ లో ఉండడంతో చిత్ర యూనిట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ లో వీరసింహుని విజయోత్సవం పేరిట ఓ సక్సెస్ మీట్ నిర్వహించింది దీనికి చిత్ర యూనిట్ సభ్యులతో పాటుగా ఎంతో మంది దర్శకులు యంగ్ హీరోలు కూడా హాజరయ్యారు ఇక ఈ వేడుకకు వచ్చిన బాలయ్య నూట ఎనిమిదో సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ఆదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు సాధారణంగా రైనీ సీజన్ వింటర్ సీజన్ నడుస్తోంది అంటారు కానీ ఇప్పుడు ఎన్బికే సీజన్ నడుస్తోంది ఆయన వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టి ఊపులో ఉన్నారు అని చెప్పుకొచ్చాడు బాలయ్ బాబు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు ఇంకా ఆయన ఆగరు అంతే అన్స్టాపబుల్ బాలయ్ గారితో సినిమా ఒకటి షెడ్యూల్ చేశాం ప్రతిసారి ఆయన అభిమానులను దృష్టిలో ఉంచుకునే మాట్లాడతారు వాళ్లకు నచ్చినట్లుగానే చేయమంటారు అందుకే ఆయన ప్రతి సినిమాలోనూ ఎన్బికే టచ్ ఉంటుంది రేపు రాబోయే నూట ఎనిమిదో మూవీలో కూడా ఇదే ఉంటుంది అయితే అన్న ఈసారి రాయలసీమలో కాదు తెలంగాణలోకి బాక్స్ బాక్సాఫీస్ ఓచకోత షురూ చేస్తాడు కలెక్షన్లతో కుర్బానీ పెడతాడు గెట్ రెడీ అంటూ తన సినిమా బ్యాక్ డ్రాప్ గురించి లీక్ చేశాడు ఇదిలా ఉండగా అనిల్ రావిపూడితో బాలే చేసిన సినిమాను షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శ్రీలీల ఆయన కూతురుగా నటిస్తోందని అంటున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిందే